సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ్టితో రుణమాఫీ పైన ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చినట్టయింది. ఇవాళకి దాదాపు 23 లక్షల మంది రైతులకి రుణమాఫీ జరగబోతుంది. ఇవాళ 2 లక్షల వరకు బ్యాంకులో అప్పున్న రైతులకి రుణమాఫీ జరగనుంది. అయితే 2 లక్షల పైన, అంటే 2 లక్షల 1 రూపాయి నుంచి అంతకంటే ఎక్కువ లోన్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి రుణమాఫీ జరుగుతుందా జరగదా? ఈ ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టో రూపొందించినప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటంటే, ఎవరైతే రైతులు బ్యాంకుల్లో 2 లక్షల వరకు రుణం తీసుకొని ఉన్నారో ఆ రైతులందరికీ పూర్తి స్థాయిలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది. కానీ జీవో వచ్చినాటికి, 15 జూలై నాటికి ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 35 లక్షల మంది రైతులందరికీ, అంటే దాదాపు 40 లక్షల పైన పాస్బుక్లు ఉన్నాయి, పట్టదార పాస్పుస్తకాలు, అందులో మొత్తం రైతులు తీసుకుంటే 35 లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. ఆ రైతులందరికీ ఏదో రకంగా రుణమాఫీ బెనిఫిట్ని అందచేస్తామని చెప్పింది. మొదట చెప్పినట్టుగా 2 లక్షల వరకు లోన్ తీసుకున్న వాళ్ళకే కాకుండా 2 లక్షల పైన కూడా లోన్ తీసుకున్న వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పింది. అది 2 లక్షల రూపాయల వరకు. అయితే ఇవాళ 3వ విడత కాబట్టి 2 లక్షల రూపాయల వరకు ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పు వరకు మాత్రమే మాఫీ అవుతుంది. 2 లక్షలు దాటిన వారికి ఇవాళ రుణమాఫీ జరగటం లేదు. ఈ విషయాన్ని చాలా మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే 2 లక్షల 1 రూపాయి దాటిన, 2 లక్షల 1 రూపాయి ఉన్న బ్యాంకులో మీ అప్పు, ఆ 1 రూపాయి ఉన్న వాళ్ళకి ఇవాళ రుణమాఫీ జరగటం లేదు. వాళ్ళ రుణమాఫీ అంతా ఆగిపోబోతుంది. దానికి మరోసారి దాన్ని ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, కానీ ఇవాళ అయితే 2 లక్షల పైన, 2 లక్షల కంటే మించి అప్పు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేయలేమని చెప్తుంది. అసలు ఒకసారి మొదటి నుంచి చూద్దాం, రుణమాఫీ పైన ప్రభుత్వం ఏం చేస్తూ వచ్చింది, ఈ 3 విడతలుగా ఏం చేసిందని ఒకసారి చూద్దాం. మొదటి విడతలో 11 లక్షల 34 వేల మందికి రుణమాఫీ చేసింది. 2 విడతకు ఒకసారికి 6 లక్షల మందికి చేసింది, 6 లక్షల 50 వేల మంది మొత్తం, అంటే 6.4, అంటే 6 లక్షల 40 వేల మందికి రుణమాఫీ జరిగింది. ఇవాళ 2 లక్షల లోపు అప్పున్న రైతులు మరో 6 లక్షల మందికి 6 వేల కోట్లతో రుణమాఫీ చేయబోతోంది. దాదాపు 6 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. మొత్తానికి ఇదంతా కలిపితే 23 లక్షల మంది వరకు, ఇప్పటివరకు మొత్తం 23 లక్షల మందికి రుణమాఫీ జరుగుతుంది. ఈ 23 లక్షల మంది కాకుండా మరో 6 లక్షల మంది ఉన్నారు. ఇవాళకి 3 విడతలుగా రుణమాఫీ జరిగిన 23 లక్షల మంది కాకుండా మరో 6 లక్షల మంది రైతులు ఉన్నారు. వీళ్ళంతా ఎవరు అంటే, 2 లక్షలు అంతకంటే ఎక్కువ అప్పు తీసుకున్న వాళ్ళు. 2 లక్షలు బ్యాంకులో ఉన్న వాళ్ళందరికీ మాఫీ అయిపోయినట్టే వాటికి ఈ 2 లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకున్న వాళ్ళు, ఈ 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ లోన్ తీసుకున్న వాళ్ళు మరో 6 లక్షల మంది ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే, వీళ్ళకి పొలం ఎక్కువ ఉండొచ్చు, అంటే సాధారణంగా ఎకరానికి 30 వేల నుంచి ఇస్తున్నారు, రెన్యువల్ చేసుకుంటే 40 వేల దాకా ఇస్తున్నారు బ్యాంకులో లోన్లు. అంతకంటే ఎక్కువ తీసుకున్న అంటే ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోళ్ళు, లేకపోతే ఎక్కువ వ్యవసాయ అధికారులు ఇచ్చిన అంచనా ప్రకారం లోన్ని ఎక్కువ ఇవ్వడం తక్కువ ఇవ్వడం అనేది వ్యవసాయ అధికారులు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారం ఉంటుంది. సో 2 లక్షల కంటే ఎక్కువ బ్యాంకులు ఉన్న వాళ్ళు ఎవ్వరికీ ఇవాళ రుణమాఫీ జరగటం లేదు. ఎందుకంటే వాళ్ళకి రుణమాఫీ చేయాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ని క్లియర్ చేయాల్సి ఉంది. 2 లక్షల రూపాయల కంటే అంతకంటే ఎక్కువ ఉన్న అప్పున్న వాళ్ళందరికీ ఏం చేయాలంటే, ఈ 2 లక్షలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల 10 వేలు ఉందనుకోండి, 2 లక్షల 10 వేలు ఉందనుకోండి బ్యాంకులో లోన్, అంటే అప్పుతో 190 వేలు తీసుకోవచ్చు, మిత్తి కట్టకపోవచ్చు, మిత్తి పెరగవచ్చు, లేకపోతే రకరకాల, అంటే ఈ మొత్తం అప్పు బ్యాంకులో వడ్డీతో కలిపి 2 లక్షలకు మిచ్చింది అనుకోండి, కొందరికి 3 లక్షలు ఉండొచ్చు, కొందరికి అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, ఇట్లా ఎంతైనా ఉండొచ్చు. 2 లక్షలకు మించిన అప్పున్న వాళ్ళందరినీ ప్రభుత్వం ఆపేసింది. ఈ రైతులంతా మొత్తం మరో 6 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి ఇంకొక 30 రోజుల టైం తీసుకొని వాళ్ళకి రుణమాఫీ చేయాలనుకుంటుంది. సో ఇవాళ రుణమాఫీలో లిస్టులో పేరు రాని రైతులు ఎవరూ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే వీళ్ళందరికీ ఏం చేస్తారంటే, ఈ 10 వేలు ఎక్కువ ఉంది కదా, ఈ ఎక్కువ ఉన్న 10 వేలని ముందు బ్యాంకుకి కట్టమంటారు. ఏదైతే 2 లక్షలకు మించిన వడ్డీ, అంటే అసలు మిత్తి లెక్క వేసినాక మొత్తం ఈ 10 వేలు ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు కట్టమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 లక్షలు ఉందనుకో, 1 లక్ష రూపాయలు మిత్తితో కలిపి బ్యాంకు కట్టాలి, కట్టినాక 2 లక్షలు మంజూరు చేస్తారు.
ఈ ప్రాసెస్లో 30 రోజుల టైం తీసుకుంటున్నారు. సో ఎవరికైతే 2 లక్షలు అంతకంటే ఎక్కువ లోన్ ఉందో బ్యాంకులో వడ్డీతో కలిపి, వాళ్ళకి ఇవాళ రుణమాఫీ జరగట్లేదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలి, రైతులు కన్ఫ్యూజ్గా అవుతుంది. ఎందుకంటే బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నారు, లొల్లి చేస్తున్నారు, ఏదైనా ఫోన్ నెంబర్ కనపడితే రుణమాఫీ మీ గురించి చెప్పండి అని చెప్పి వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు, విసిగిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. రైతులు చాలా స్పష్టంగా, గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉంది, 2 లక్షల వరకు అంటే నీకు 2 లక్షలు ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు, 10 లక్షల లోన్ ఉండొచ్చు, ఆ ఉన్న లోన్లో 2 లక్షల వరకు మిత్తితో కలిపి మేము రుణమాఫీ చేయబోతున్నాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. 2 లక్షలు మించిన వాళ్ళకి ఇంకొక 30 రోజుల టైం తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళతో పాటు మొదటి విడత నుంచి 100,000, 150,000, 2 లక్షల అయిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి చాలామందికి కొందరికి రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదంటే వాళ్ళ పొలాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో 2 మెంబర్స్ ఉండొచ్చు, లేకపోతే రేషన్ కార్డులో ఉమ్మడిగా అంటే ఒక రేషన్ కార్డు ఉండి కుటుంబాలు 3 ఉండొచ్చు, ఇట్లా టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకు కూడా కొందరికి రుణమాఫీ అయిపోయింది. వీళ్ళందరి సమస్యల్ని ఫిర్యాదుల ద్వారా ఇప్పటికే ఏఈఓలు మండల స్థాయిలో స్వీకరిస్తున్నారు. వాళ్ళ సమస్యను ఇప్పటికీ దాదాపు 30 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో 17 లక్షలకు పైగా ఫిర్యాదును పరిష్కరిస్తున్నారు. వీళ్ళకు కూడా ఎవరైతే టెక్నికల్ రీజన్స్ో లేకపోతే ఇతర కారణాలతో రుణమాఫీ ఆగిపోయిందో వీళ్ళకు కూడా రాబోయే 30 రోజుల్లో ఒక మారదన్గా లేకపోతే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కింద తీసుకొని రుణమాఫీ చేయబోతుంది. మొత్తానికి రుణమాఫీ పైన ఎటువంటి సందేహాలు లేవు. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రైతులు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పాలనుకుంటున్నామంటే, తెలంగాణలో రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి రైతుకి రుణమాఫీ ప్రయోజనం అందాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఎవరైతే రైతుకి రుణమాఫీ రాలేదో, అన్ని అర్హతలు ఉండి, ఇక్కడ అర్హతలు అంటే మళ్ళీ డేట్లు గుర్తుపెట్టుకోవాలి, 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఈ తేదీల మధ్య కొత్తగా లోన్ తీసుకున్న వాళ్ళు లేకపోతే పాత లోన్కి రెన్యువల్ చేసిన వాళ్ళకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. మిగతా వాళ్ళకి అంటే 2023 డిసెంబర్ 10 ఎవరైనా లోన్ తీసుకున్నా వాళ్ళకి రుణమాఫీ రాదు. 2018 డిసెంబర్ 12 అంటే 2011 డిసెంబర్ 11 నాడు లోన్ తీసుకున్న వాళ్ళకు కూడా రుణమాఫీ రాదు. వాళ్ళు రెన్యువల్ చేసుకుంటే వస్తుంది, 5 ఏళ్ళ గ్యాప్ ఉంది కాబట్టి రెన్యువల్ చేసుకున్న వాళ్ళందరికీ వస్తుంది. సో ఈ మధ్యలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు బ్యాంకు పోతారు, పైసలే కట్టరు, 18 డిసెంబర్ 2012 తర్వాత లోన్ తీసుకున్నాడు, 5 ఏళ్ళు బ్యాంకులను ఇచ్చిపెట్టిండు, దానికి మిత్ అయింది, వడ్డీ అయింది, డిఫాల్టర్ అయిపోయినైనా ఇంత తడిసి మోపడైంది, ఆయన పైసలు కట్టడు, కానీ వాళ్ళకి అవుతుంది ఎందుకంటే ఈ గ్యాప్లో ఉంది కాబట్టి. ఒకవేళ 11 నాడు లోన్ తీసుకున్నాడు, పైసలు కట్టలేదు, తడిసి మోపడైంది, వాళ్ళకి రుణమాఫీ జరగదు. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, డేట్స్ అనేది చాలా ముఖ్యం. జీవోలో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. మీరు ఈ స్పష్టత కోసం మీ బ్యాంక్ స్టేట్మెంట్ని తీసుకొని మీ స్థానికంగా ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి, అక్కడ ఏఈఓ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మీ ఫిర్యాదును, మీ డౌట్ని అడిగితే చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తారు. రైతులు కన్ఫ్యూజ్ కాకుండా చాలా స్పష్టంగా ఉండండి. ఇవాళ జరగబోయే రుణమాఫీ కేవలం 2 లక్షల రూపాయల వరకే. 2 లక్షల 1 రూపాయి తర్వాత ఉన్న రుణం ఉన్న వాళ్ళు ఎవరికి ఇవాళ రుణమాఫీ జరగటం లేదు. ఇది రుణమాఫీ పైన ఇవాళ ఇవ్వాలనుకుంటున్న క్లారిటీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.